పర్మిషన్ చూపించండి. ముందు నీ పర్మిషన్ నాకు చూపిస్తే మిగతా పర్మిషన్ చూపిస్తా. నువ్వు నన్ను అడగడానికి పర్మిషన్ చూపి మిగతా పర్మిషన్ చూపిస్తా. ఇదంతా అడ్డగోలు వ్యవహారం. ఏం కాదులే సార్, మీకంటే పర్లేదు. మతం మారంటే అడుక్కోవడానికి వచ్చినట్టున్నారు. ఇంక ఏంది అది? నువ్వు బైబిల్ సంపూర్ణంగా చెప్పండి. బైబిల్ సంపూర్ణంగా చెప్పండి. నాకు కాదు, చర్చిలో చెప్పుకోండి. మీరు ఎవడో నిన్ను ఆహ్వానించాడంటున్నావు కదా, ఎవడో ఆహ్వానించలేదు. ఊరికే ఇదంతా దండయాత్రలు అవసరం లేదండి. చిన్నగా మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాడు వచ్చినాడు, వాడు విత్తనాలు పడేసినట్టుగా మీరు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఏం బతుకులు మార్చినాయి? ఏం బతుకులు మార్చినాయి? యేసుని ఆ రక్షకులని బిల్లలు పెట్టుకున్నారు కదా. యేసుని ఎందుకు యెహోవా కాపాడలేదు? ఎవడైనా చెప్పండి. అయ్యా జాన్ గారు యేసుని యెహోవా ఎందుకు కాపాడలేదు చెప్పండి. మరి చెప్తానంటారు కదా. సమయం అడిగే వాళ్ళ సమాధానం చెప్పలేరు. చెప్పలేరు. ఇక్కడ విషయం లేదు, విషయం మాత్రమే ఉంది. ఏం అవసరం లేదు. బజార్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మరి బజార్లో మాట్లాడితే అర్థమైతే అంటావు. నువ్వు వచ్చింది బజార్నే పడినావు. ఎవరు అడిగే వాళ్ళేరని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి గౌరవ దైవజనుడు ఈ విధముగానే మతోన్మాదిని నిలదీసి ప్రశ్నించి బుద్ధి చెప్పండి. ఇంకా ఎక్కువ చేస్తే పోలీసు వారికి 100కి ఫోన్ చేయండి. ఈలోపు ఇంతే ప్రశ్నించండి, మరికొంతమంది వీడియో తీయండి. అతన్ని పట్టుకొని నిలదీసి పోలీసు వారు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ 25 ప్రకారం నేను నమ్మిన దేవుణ్ణి నేను ప్రచారం చేసుకుంటున్నాను, నేను నమ్మిన దేవుణ్ణి ఈ ఏరియాలో ఇతరులు నమ్మాలి అని ప్రకటన చేస్తున్నాను, నేను నమ్మిన దేవుణ్ణి ఆరాధించేవారు ఈ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాలో నేను ప్రార్థన పెడుతుంటే ఈ మతోన్మాది రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ నా మనోభావాల మీద దాడి చేయటానికి చట్ట వ్యతిరేకముగా అధికారాన్ని ప్రభుత్వ అధికారాన్ని చేతుల్లో తీసుకొని నన్ను నిలదీసి ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని కేసు పెట్టండి. అప్పుడు అతని మీద చట్ట వ్యతిరేకమైన న్యారం చేశాడు కాబట్టి కేసు రిజిస్టర్ చేసి జైలుకు పంపుతాడు. ఎవరు భయపడొద్దు, సువార్తను ప్రకటించడం మన ఆత్మీయ జన్మ హక్కు, భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, గౌరవ రాష్ట్ర హైకోర్టులు కూడా అనేకమైన తీర్పులు మనకిచ్చాయి. మనం నమ్మిన దేవుణ్ణి మనం ప్రకటన చేసుకోవచ్చు ఎక్కడైనా, కానీ మనల్ని అడ్డగించే హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళకి అభ్యంతరం ఉంటే అధికారులకు చెప్పాలి. అధికారులు అడిగితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్పండి.